టీవీ నైన్ రవి ప్రకాశం తీశారన్నారు. లీగల్గా బోర్డులు గొడవలు ఉంటూనే ఉంటాయి, లీగల్ మ్యాటర్స్ మనకి తర్వాత తెలుస్తుంది. నాకైతే ఆయన నన్ను కాల్ చేయలేదు. రవి ప్రకాష్ గారు కాల్ చేసినా చేయకపోయినా మన ప్రేయర్స్ మన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది విత్ గాడ్ సైజ్ హార్ట్ గాడ్ సైజ్ మైండ్ వీ మస్ట్ స్పీక్. వీ లవ్ ఆల్ పీపుల్. చాలామంది అనుకున్నారు నేను టీవీ నైన్ నన్ను మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది, నేను వారికి కోపంగా ఉంటానని. లేదు లేదు, రాంగ్. ఏదో వన్ టూ టైమ్స్ ఏదో టీవీ నైన్ కూడా మన అనేక ప్రోగ్రాంలు మంచి చేసి ఇచ్చారు, షాడోలు అని ఇదని అదని జాఫర్. సో దే ఆర్ ప్రమోటింగ్ అవర్ వర్క్, దే ఆర్ కన్సర్న్డ్, దే ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్, సమ్ బ్యాడ్ థింగ్స్ దే మే బీ డూయింగ్, బట్ ఆల్వేస్ టేక్ పాజిటివ్ స్టఫ్ ఫ్రమ్ ఎనీబడి. మీరు కూడా కొన్ని మిస్టేక్లు చేస్తుంటారు, కొంత మంచి చేస్తుంటారు. వీలైనంత మేరకు మనం మంచి చేయాలి అది ఇతరులకి. నల్ల అదేదో చదవలేదు, మీరు తలుచుకుంటే రవి ప్రకాష్ అని పోయింది వెళ్ళిపోయింది. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అగైన్. హౌ ఆర్ యూ సార్? లేదా యూ పుట్ దట్ కామెంట్ అగైన్. ఐఎమ్ సారీ ఐ మిస్డ్ ఇట్. ఓహో, రవి ప్రకాష్ గారిని నన్ను ఇంటర్వ్యూ చేయమంటారా? అది అంటే నన్ను చేయమనా? నా గురించా, రవి ప్రకాష్ గారి గురించా? మరోసారి కొత్తది వీలైతే నేను చదువుతాను ఆ కామెంట్. ఐ విల్ టాక్ టు హిమ్ ఇఫ్ దట్స్ వాట్ యు వాంట్. రజనీకాంత్ తప్పకుండా మంచి నాయకత్వం. ఏమొస్తుంది ఈ అవినీతి పరులు ఏం మంచి నాయకత్వం ఇస్తారు? ఇప్పుడున్న రెండు పార్టీలు అవినీతే. ఏమొస్తుంది? దేవుడు వాళ్ళు మనసు మార్చాలి, మనల్ని వాడుకోవాలి, అభివృద్ధి చేయాలని ప్రేయర్ చేయగలను తప్ప వాళ్ళు ఏం మారుతారు? ఒకరు 3 లక్షల కోట్లు, ఒకరు 6 లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు ఏం మంచి చేస్తారు మన తెలుగు ప్రజలకి, మన ఆంధ్ర ప్రజలకి? మనం అందరం కష్టపడి రాజకీయాలు మార్చాలి అంతే. పాపం తెలియని వాళ్ళు ఏదో చేస్తుంటారు టెక్స్ట్ తప్పు. నేను రవి ప్రకాష్ ఇంటర్వ్యూ చేయాలా? వెరీ గుడ్ ఐడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.